నమస్తే, వెల్కమ్ టు 3 PM న్యూస్. నేను సుమా. ముందుగా బుల్చిన హెడ్లైన్స్ చూద్దాం. తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగలు, వడగాల్పులతో విలవిలలాడుతున్న ప్రజలు. ఇంటర్ బోర్డు ఫలితాలపై హైకోర్టులో విచారణ, ఈ నెల 15 వరకు అన్ని వివరాలు తెలపాలని ఆదేశం. ప్రజాస్వామ్యాన్ని కాపాడతారో లేదో తేల్చుకోండి, సీఈసీకి 21 విపక్ష పార్టీల విజ్ఞప్తి. వివిప్యాట్ స్లిప్ల లెక్కింపులో తేడాలొస్తే పరిస్థితి ఏంటి? ఇబ్బందులొస్తే అన్ని కౌంట్ చేయాల్సిందేనన్న చంద్రబాబు. కేసీఆర్ కాసుల కోసం జగను నోరు విప్పరు, పోలవరంపై ప్రశ్నించే హక్కు వైసీపీకి లేదన్న దేవినేని. కేరళ సీఎంతో కేసీఆర్ సమాలోచనలు, ప్రధాని అభ్యర్థిత్వంపైనే ప్రధాన చర్చ. కేసీఆర్తో భేటీ రద్దు చేసుకున్న స్టాలిన్, ఉప ఎన్నికల బీజేపీయే కారణమన్న డీఎంకే. సహాయక చర్యల కోసం 1000 మంది ఉద్యోగులు, ఒడిషా ప్రభుత్వానికి టీ సర్కార్ అండ. ఏపీ కేబినెట్ సమావేశం వాయిదా, ఈసీ అనుమతిస్తే 14న నిర్వహించే ఛాన్స్. పోలవరానికి అనుమతులు తెచ్చింది వైసీపీనే, చంద్రబాబుకు మతి భ్రమించిందన్న బొత్స. ఎమ్మెల్సీ ఎన్నికలు వాయిదా వేయండి, పరిషత్ పోరు నేపథ్యంలో ఈసీకి కాంగ్రెస్ విజ్ఞప్తి. కేసీఆర్ జగన్ యూపీఏలో కలిసిన ఆశ్చర్యం లేదు, కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి కామెంట్. ఏపీలో రాబోయే ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేయాలి, విభజన అంశంపై లోతుగా విచారణ జరగాలన్న ఉండవల్లి. ఏపీ సీఎంను నిర్ణయించేది నేనే, మరోసారి కేఏపాల్ ఆసక్తికర వ్యాఖ్యలు. $70 లక్షల చోరీ కేసు దర్యాప్తు వేగవంతం, డబ్బులు వేయడానికొచ్చిన సిబ్బందిపైనే అనుమానం. పోలీస్ కస్టడీకి హాజీపూర్ నిందితుడు, 5 రోజుల విచారణకు కోర్టు అనుమతి. టికెట్ ధరల పెంపుపై నిర్ణయం తీసుకోలేదు, తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దన్న మంత్రి తలసాని. వనస్థలీపురం చోరీ రామ్జీ ముఠాపనే, ప్రాథమిక నిర్ధారణకొచ్చిన పోలీసులు. సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఉద్రిక్తం, పాప ఆచూకీ కోసం తల్లి ఎడతెగని ఎదురుచూపు. సుప్రీంకి రాహుల్ బేషరతు క్షమాపణ, చౌకీదార్ కామెంట్లపై మరో పిటిషన్. లోక్సభ ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలుస్తాం, మోదీపై ప్రజలకు నమ్మకం ఉందన్న అమిత్ షా. మోదీ వ్యాఖ్యలపై సుప్రీం క్లీన్ చిట్, పిల్ దాఖలు చేసిన కాంగ్రెస్ కొట్టివేసిన కోర్టు. H1B వీసా ఇకపై మరింత భారం, దరఖాస్తు ఫీజు పెంచేందుకు ట్రంప్ సర్కార్ ప్రతిపాదనలు. లాహోర్లో బాంబు పేలుళ్లు, 8 మంది మృతి, 18 మందికి గాయాలు. ఫైనల్ కి చేరిన ముంబై ఇండియన్స్, 6 వికెట్ల తేడాతో చెన్నైపై ఘన విజయం.